హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ కింగ్డమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి టీఎస్ఎన్పి డీసీఎల్ జేపీఓ రివైజ్డ్ మెరిట్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేను 4 డేస్ బ్యాక్ ఒక మెరిట్ లిస్ట్ వీడియో చేశాను కదా, ఆ వీడియోకి చాలామంది చాలా రకాల కామెంట్స్ పెట్టారు. కొంతమంది ఏమంటున్నారంటే, సార్ ఫేక్ వీడియోస్ ఎందుకు పెడతారు డబ్బు కోసం యూట్యూబ్లో అని. ఫ్రెండ్స్, ఈరోజు వరకు చూసుకోండి, నా ఛానల్లో నాకు 1 రూపాయి రెవెన్యూ అనేది రాలేదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను అన్ని సైట్స్ను నేను వెబ్సైట్స్ను ఒకసారి రివైజ్ చేసి వెరిఫై చేస్తూ ఉంటాను. వెరిఫై చేస్తున్నప్పుడు నాకు ఇది కనిపించింది, జేపీఓ మెరిట్ లిస్ట్ అనేది నేను మెరిట్ లిస్ట్ ఎంట్రీని అప్లోడ్ చేశాను. కొంతమంది ఏం కామెంట్ చేశారంటే, తెలిస్తే చెప్పండి, తెలియకుండా ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయదండి. ఇంకా కొంతమంది, సార్ మీరు రివైజ్ లిస్ట్ క్రియేట్ చేస్తారా? కొంతమంది ఏమని అడుతున్నారంటే, ఒక 20 మంది మాత్రమే మార్క్స్ వచ్చాయి, ఆ 20 మందికి మాత్రమే జాబ్స్ ఇస్తారా, మిగతా జాబ్స్ ఏం చేస్తారని ఇలా ఎట్లా ఉంటాయంటే నెగిటివ్ కామెంట్స్ అనేది చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏ ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే, నా ఛానల్ నా టాలెంట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి. నాకు యూట్యూబ్ నుంచి ఈరోజు వరకు రెవెన్యూ రాలేదు. నేను క్రియేటివిటీగా మైండ్గా ఆలోచిస్తానా లేదని చెప్పి తెలుసుకోవడానికి నేను ఛానల్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఈరోజు మీకు అఫీషియల్గా న్యూస్ వచ్చింది, దాని గురించి నేను ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఆల్రెడీ నేను 4 డేస్ బ్యాక్ చేసిన వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే మీరు ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత నేను 1 సెకండ్ అయినా స్కిప్ చేసి నేను మీకు ఏదైనా ఎడిటింగ్ లాగా కనిపించిందా, ఒకసారి మీరు కాకపోయినా మీకు మీ యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఛానల్స్ గురించి తెలిసిన వాళ్ళకి ఒక్కసారి మీరు ఈ వీడియో చేయించండి. ఫ్రెండ్స్, లేనిపోయిన అభాండాలు వేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. ఈ వీడియోనే కాదు, నా ఛానల్లో నియర్లీ 70 వీడియోస్ ఉన్నాయి. 70 వీడియోస్లో నేను అఫీషియల్ న్యూస్ ఉంటేనే నేను వీడియో పెట్టాను, కావాలంటే ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, ఇదంతా నేను బాధతో చెప్తున్నాను, ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ అనేది, ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నప్పుడు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా సరే, కానీ డిస్కరేజ్ చేస్తే మాత్రం అది ఎంతవరకు సమంజసమో మీకే వదిలేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, నేను ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అవుదాం. మనం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా గూగుల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. గూగుల్లో వచ్చేసి టీఎస్ఎన్పి డీసీఎల్ అని టైప్ చేయండి. టీఎస్ఎన్పి డీసీఎల్ అని ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, టీఎస్ఎన్పి డీసీఎల్ అని స్మాల్ లెటర్స్లో, ఇది అఫీషియల్ సైట్, దీని మీద ఈ విధంగా క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఓపెన్ అవుతుంది, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ అని క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తుంది, కింద జేపీఓ జనరల్ మెరిట్ లిస్ట్ అని నిన్ననే అప్లోడ్ చేశారు. ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, డౌన్లోడ్ మీకోసం మళ్ళీ నేను డౌన్లోడ్ చేసి చూస్తాను, చూడండి. వెయిట్ చేయండి 1 నిమిషం, డౌన్లోడ్ అనేది అవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వాళ్ళు రివైజ్ మెరిట్ లిస్ట్ అంటే, ఇంతకుముందుకు మార్క్స్ అనేది తప్పుగా ఇచ్చారు కదా, వాళ్ళు రివైజ్ చేసి ఇవ్వారు. సెక్షన్ ఏలో ఇతనికి 45 మార్క్స్ వచ్చాయి, సెక్షన్ బీలో 35 మార్క్స్ వచ్చాయి, టోటల్ 80 మార్క్స్ అనేది రావడం జరిగింది స్టేట్ ఫస్ట్ ర్యాంక్కి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.